भारत बांग्लादेश सागरी सीमेवर तणावाचे वातावरण. సర్దార్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? ఎంత తీసుకున్నావు? ఈ పని చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? నన్ను టచ్ చేస్తే ఈ దేశాన్ని టచ్ చేసినట్ట. నీతో పాటు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది, నీ లైఫ్ అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని రా నేను. మహారాజ్, ఇది నిజమా? మన సర్దారా? నిజమే. నువ్వు చేస్తోంది ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? ఏ తీవ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు ఒప్పుకోలేదు. సాగరీ సీమీ దేశద్రోహివిరాను. నువ్వు తిరిగి ఇండియాలో అడుగు పెట్టడం జరగని పని తెలుసా? గూఢచారిగా నా పదవీ ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఉండకూడదనే. ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట నేను తప్పలేదు, కానీ ఇప్పుడు పదవి ఇప్పుతాను. అతని గురించి మీకు నిజం చెప్తాను. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న, నువ్వు అంటే ఎవరు? శరీరమా? ప్రాణమా? పేర? మన గుర్తింపు ఏది? మంచమ్మ, ప్రేమించే నాన్న, నమ్మకస్తుడైన ఫ్రెండ్, సిన్సియరైన పనివాడు, అతిపెద్ద మేధావి, ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం. కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది, గూఢచారులు, ద స్పైస్. ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహాచక్రవర్తులు అందరికీ తెలుసు, కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుల గురించి ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గూఢచారులు. మనకే తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే గూఢచారి. కానీ అదే గూఢచారి అతిపెద్ద ద్రోహం చేస్తే, కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే, ఆ ప్రమాదం ఎంత అగాధమో మనకర్థం కాదు. అది మన వైపే వస్తోందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం. అది మన మీద అటాక్ చేయడమో తెలియదు, మనం డిస్ట్రాయ్ అవ్వడమో తెలియదు. ఈ నిజాన్ని నేను బయటకు తీసుకురాలేను, కానీ ఒకరోజు ఇది బయటకు వస్తుంది. ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు. నాకు చాలా రోజులుగా సంతాన ప్రాప్తే లేదు. ఎంఎంకే పార్టీ వాళ్ళే సహాయపడ్డారు. కట్ 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 కట్! అమ్మా, ఫేస్ లో సానుభూతి ఉండాలమ్మా. ఆ ఫీలింగ్ ఏదమ్మా? మీకు వచ్చే 10 ఓట్లకి ఈ ఫీలింగ్ చాలే. పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా పార్టీ పేరు బడికి తెలియడం లేదు, మా బామ్మ పెట్టి నా పేరు బయట తెలియడం లేదు. అవునన్న గారు, మన పార్టీ ఉన్నట్టు మన హౌస్ ఓనర్కే తెలియట్లేదు. ఏంటంతమంది గుంపు కూడారు, ఇంట్లో ఎవరైనా పోయారని అడిగాడు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న గారు. నాది ఒక ఆలోచన అన్నగారు, సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో కానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కానీ చేరిపోయి అనుకోండి, టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా. పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్ళడం? మనమే ఓ ఛానల్ పెడితే బోలా. టీవీ ఛానలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అనుకోగానే మొదలు పెట్టడానికి ఏమైనా యూట్యూబ్ ఛానలా? అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి అసలు ఖర్చే ఉండదు అన్నగారు, ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? 10,000 ఛానల్ మొదలడదాం అన్నగారు. 10 లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ కంటెంట్ కావాలి. కంటెంట్ కంటెంటే కదా, ఎక్కడ ధర తగ్గించి మనం ధర్నా చేద్దాం. అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూ చేద్దాం. ఎలా ఉంది, అదిరిపోలా? ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేమన్న గారు. గొడవలు, అల్లర్లు, అవి మన కంటెంట్. ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా. వాట్ విగ్రహం మ్యాన్? అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా? ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం. ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి. అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు? ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది. పైనున్నోడిని పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్ళీ పైకొస్తాడు. ఇవాళ ఏపీ పోలీసులో టాప్ ట్రెండింగ్లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనుకున్న కారణం విజయ్ ప్రకాష్. మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయాలి. ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది.
వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే. మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ, పబ్లిక్ లో అట్రాసిటీ, పబ్లిసిటీ. వాతావరణ సూచనలు ఏంటి? రేపు పెద్ద వాన కురవబోతుంది ఉరుములు మెరుపులతో. ఎక్కడ కురవబోతుంది? టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విక్రమ్ ముందర. చూడవయ్యా, కొత్త పార్టీ, తక్కువ బడ్జెటే, కానీ పోరాటం అద్దిరిపోవాలి. పక్కాగా ఫినిష్ చేద్దామన్నా. పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా? అలాగని పోయినసార్లా మరీ మోసగాళ్ళని తెలుసుకోకురా. వాళ్ళని పోరాటం చేయమంటే పారేసుకొని మొహాలు వస్తున్నారు. పోలీసుని రెచ్చగొట్టడం ఆసామాసి విషయం కాదు. పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు, కానీ ఆయన రెచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి. మనకొరడే ఫిలిప్స్ అని, బాగా రెచ్చగొడతాడు. వీడా దొమ్మి చేసే మొఖం ఈడితే నీ మొహం కూడా గుడ్డ మరి చేరుపులు కాలం ఉంది. ముసుకొచ్చి అల్కబల్క పెట్ట కక్కుడు పక్క అన్నా, చేసేద్దామన్నా. మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసి ఏంటి వచ్చేస్తాను. నన్నే ఈ బొడ్డనాకుడు బలే రెచ్చగొట్టాడే. ఆయన పేరేం చెప్పారు? విజయప్రకాష్. విజయప్రకాష్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఎంఎంకే పార్టీ వాళ్ళు 500 మంది గుమ్ముకుడుతున్నారంట. ఆ పార్టీలో 500 మంది ఆడున్నారు సార్. ఇగో రౌడీ విధవాలు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశే వీళ్ళ టార్గెట్ అంట. అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట. దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్కే బ్యాడ్ నేమ్. వాళ్ళ మీద చేయి చేసుకోకండి. స్మూత్గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి. మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు. ఓకే సార్. కాదురా మా ఆత్మ గౌరవానికి, మా పౌరుషానికి ఈ తెలుగు జాతికే ముసుగేస్తారు కదరా. అసలు అది ఎవరి గ్రహం తెలుసా మీకు? చూస్తే ఏం కనిపిస్తుంది? ఇప్పు చూపిస్తారు కదా కనిపించేది. చూడండి, నేను కాబట్టి పొలైట్ గా మాట్లాడుతున్నాను. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇన్స్పెక్టర్ రమ్మను. చూడండి, ఇన్స్పెక్టర్ రావటం కుదరదు, ఇక నాకే పవర్. పెద్ద పవర్ బ్యాంక్ రా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటావు. చెప్తే అర్థం కాదు. రావుతూ రావుతూ ఎంత చెప్పారు కదా. అయ్యమ్మా, ఈ బాబాయ్ మాట వినవా, నువ్వు రావద్దని చెప్పానుగా. నువ్వు దిగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, వెళ్ళిపో విజయ్. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసారా బాబాయ్? ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు. అనవసరంగా పేరు చెడగొట్టుకోకు. పేరు చెడగొట్టుకోవడం కాదు బాబాయ్, ఆపర్చునిటీ. పేరు హెడ్లైన్స్ కి ఎక్కేలా ఎంట్రీ. రక్షక భటులు మీ మిత్రులు, పోరాటం చేయడం మీ అందరి హక్కు. శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీస్ వారే మీకు బందోబస్తుగా ఉంటారు. ప్లీజ్ కంటిన్యూ. మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళని కనిపిస్తున్నావా? ఈ పట్టణాలు రాజకీయాలు బాగుపట్టింది మేమే. నేను చూడలేదే, నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా. ఏదో ఒకటి చేయండి మీరు, అప్పుడు చూద్దాం. నువ్వేంటి రివర్స్ లో వాడని నేర్చుకుంటున్నావు? ఈ మధ్య మన గురించి రాయట్లేదంటే ఏంటి రాయుడు? పోరాటం ఆపకుండా పులిహోర కలుపుతున్నాడు. విజయ్, బస్సులు కూడా పగలగొడుతున్నారబ్బా. ఇది కూడా సెటప్. విజయ్, ఏదో ఒకటి చెయ్యబ్బా. మీరు ఎన్ని అలర్ట్లు చేసి ఆయాసపడ్డా, నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేము. మా చేతులు కట్టిపడవేశాయి. కానీ పోలీస్ వారి గౌరవానికి భంగం కలిగించేమైనా చేస్తే కోపం నా కంట్రోల్ దాటిపోతుంది. ఇక మీ ఇష్టం. మీ ఇష్టం ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. దిష్టి బొమ్మను తగలట్టి పోలీసులు రెచ్చగొడుతున్నారు. ఏం లేదు, అది వాచ్మెన్ బొమ్మ. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వు. సరే ఉండు. అయ్యో, పరిస్థితి కంట్రోల్ తప్ప ఎలా ఉంది? స
సునామీ వచ్చినా అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం. ఈ రకం నీళ్ల వారి వేసుకొచ్చి మా అందరినీ చల్లా చెదరు చేస్తారట. మేమంతా ఆరని అగ్నిపర్వతం లాంటి వాళ్ళం. మా అన్నగారి కోసం అగ్ని కాహుత అవుతాను, ఆ మాత్రం స్నానం చేయలే. ఈ పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలంటే తప్పించుకోగలవా? ఈజీగా దిష్టి బొమ్మని తగలంటే తన్నే తగలట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా. ఏం బాబాయ్ క్లోజ్ చేస్తే పోలా? ఇక్కడ ఎవడో ఆరని అగ్నిపర్వతం కూసాడ ఎవరు? అన్నగారి కోసం అగ్నిలో ఆవుత అవుతాడు ఎవడాడు? ఎవర్రా సునామీలో స్విమ్మింగ్ చేస్తాను? మాస్టరు, ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఏ అన్నగారితో సిల్టీ అంటరా? అరే వచ్చేసాడ బాయో, బాయిస్తాడ బాయో, చిరుత పులే అబాయో, చీరేస్తాడ బాయో, తిక్కలతే. 1000 మిల్స్ పెట్టచ్చు సార్. అరే నీకు ఎలా టెంప్లెట్ కావాలి? నాకే టెంప్లెట్ వద్దు బాబుజీ, నేనే టెంప్లెట్ అవ్వాలి. ఇల్లీగల్ డ్యామ్స్ డిస్ప్యూట్, చైనా వర్సెస్ ఇండియా. ఇన్ని వాయిదాల తర్వాత ఇవాళ ఈ కేస్ ఫైనల్ హియరింగ్. ఇండియా తరపు కంప్లైంట్ ఏంటంటే, ఇండియాకు వచ్చి చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇల్లీగల్ డ్యామ్స్ కట్టి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు. దీనికి చైనా ప్రతివాదన ఏంటి? Respected judges of the court, to be straight and honest, India is a leaking tap. Evidences for your evaluation. Indians varsham neetini daivamto samananga chustaru, kaani aa neetini sekarinchatam vaallaki cheta kaadu. Brahmaputra nadini vaallu efficient ga use cheskodam cheta gaaka Bay of Bengal lo paarestunnaru. Kaani memu akkada dam katti efficient ga use chesthe adi chusi asuya padutunnaru. It's pure jealousy. Your lordship, I do agree with the Chinese delegation, but that's a very poor attempt to insult India. Jealousy? ఒకరికి సొంతమైంది లాక్కుంటే నిలదీసి అడగడం అసూయ కాదు. ఇట్స్ ఆల్ రైట్. ఇండియన్స్కి నీళ్లని పొదుపు చేయడం రాదు, యూజ్ చేయడం రాదని మీరు చూపించే ఎవిడెన్సెస్ అని ఒక్కప్పటి కథ. పోయిన జనరేషన్తోనే అది పోయింది. ఇండియా ఇస్ అ సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ మేడ్ కంట్రీ. వీళ్ళు చెప్తున్నట్టు మేము వాటర్ సిస్టంలో పోగానే ఉండేవాళ్ళం, కానీ ఇక మీదట అలా జరగదు. వీ హ్యావ్ అ న్యూ ప్లాన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి ముందు నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ని ఇండియా తరపున ప్రజెంట్ చేయడానికి నేను గర్విస్తున్నాను. వన్ ఇండియా, వన్ పైప్లైన్. ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురు మొదలుగా ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటిగా చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎడారులైనా, పంట భూములైనా, బీడు భూములైనా, ఇండియాలోని ప్రతి ఇంటికి, ప్రతి ట్యాప్కి నీటిని తీసుకెళ్లి చేరవేయగల సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఇండియాలోని దసరా హిల్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ పూర్తయింది. నవంబర్ 15 నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. ఇంకో 3 సంవత్సరాల్లో ఇండియా నలుమూలలా ఇలాంటి ఎన్నో బేస్లు క్రియేట్ అవుతాయి. వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ థ్రూఅవుట్ ది వరల్డ్. ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం, ఇంక్లూడింగ్ చైనా. సర్, ఐ రిక్వెస్ట్ ద కోర్ట్ టు పుట్ అ స్టే ఆన్ ది ఇల్లీగల్ డ్యామ్స్ దట్ హావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై చైనా. This court advises the People's Republic of China to sign a new treaty with India. నోట్లు వేలేసుకుని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికి పంపించేసి. We won the case. And one more thing. ఇండియాని నా కంపెనీ ఓయాసిస్ రిప్రజెంట్ చేయడం నాకు గర్వంగా ఉంది. ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాం. రాథోర్ గెలిచాడు. ఇన్ని రోజులు ఇండియానే మోసం చేశాడు.
ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్. అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్. కప్ప నీటిలో పడినప్పుడు, వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఈదుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు టపీమని చేస్తుంది. మన జనం కూడా అలాంటి వాళ్లే. ఈ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ రాథోడ్ని సేవియర్ అనుకుంటున్నారు. కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్లో ఉంది. వాటర్ ఇస్ బ్లూ గోల్డ్ అని అంటారు, కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు. అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి. వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ కి తీసుకొస్తాం. అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం. వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా అని చూస్తున్నారా? వాటర్ మీటర్, ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా. ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది. అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి. ఇక కోర్టు మాత్రం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి, సర్దార్ రావాలి. నీకు కనిపించాడా? వెతుకుతున్నాను, ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను. సర్దార్ బతికే ఉన్నా తను కోడ్ రెడ్ లేకుండా బయటికి రాడు. కోడ్ రెడ్ ఎక్కడుందో తెలుసు కదా, అది మనం తీసుకురాలేం. తీసుకురావక్కర్లేదు, కొట్టేయాలి. నువ్వు నేను ఆ పని చేయలేవు, దానికి ఒకరు కావాలి. సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. నువ్వు ఆ దొంగన పట్టుకో. విజయ్, విజయ్ బాబు, విజయ్, నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది. ఏం కేసు? లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు, బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది. 500 కూడా ఓ లంచమేనా? నా మీద కూడా దొంగతనం కేసు పెట్టింది అబ్బా. పోలీసు అయినా నా మీద 5 కేసులు పెట్టింది. రేపు మాపో ఒక లాయర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు. తను నా గర్ల్ ఫ్రెండ్ అని మీరు ఫిక్స్ అయితే చాలా. మరి తను నువ్వు చెప్తేనే కామ్ గారు నీ మాట వింటుంది విజయ్. 6 నెలలు సస్పెండ్ చేస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడో మాట్లాడలేదు, కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా. సరే సరే మాట్లాడతానులే. ఏంటన్నా నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం పేకవని. ఏంటని అంతమంటున్నావు? మనమంతా ఒకటే కదా. నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది సమనేగా, తెలుసుకుని వస్తా. రండి రండి రండి. ఏంటి సెల్ఫీనా తమ్ముడా? పడతావమ్మా, పడతావు. ఓకే, ట్యాక్ చేయడం మర్చి. ఓకే, ఫ్యాన్స్ ఇంకేం చెప్పు. మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి. మాణిక్యం ఏమైంది దానికి? నీకు తెలీదు? తెలీదురా, మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు. నీకు వెల్కమ్ చెప్పాలి కదా, బాధాపల్ తాగుతావా? వెల్కమ్ చెప్పడానికి వచ్చావు? నేను పంపిన సమనే కదా అది. అవును నిజమే, మీ పేరే మెన్షన్ చేస్తుంది, చెప్పనే లేదే. చెప్తా, అన్నిటినీ బ్యానర్లు వేసి షో ఆఫ్ చేయడానికి నేను నీట్ అయిపు కాదు. ఏ శాలిని, అంత మాట అన్నావేంటి? మనకి పబ్లిసిటీ అసలు పడదు. Okay. You're such a fipster. Fipster? Come. చూడు చాలు, నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు. విజయ్, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, తప్పు చేసేవాళ్ళకంటే తప్పు చేసేవాళ్ళకి వకాలు తప్పుకునే వాళ్ళంటేనే నా పరమాశయం. ఇన్నేళ్ళగా చెప్తున్నా నీకు ఇది బుడకెక్కలేదు కదా. నేను ఏం చెప్తున్నా వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. ఏంటండి, ఏం తెలుసు నీకు? నువ్వు అబద్ధం చెప్పినా, ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మొహంలో అది సబ్ టైటిల్స్తో సహా కనిపిస్తుంది. హాయ్. బోర్ కొడుతుందా, పెగేస్తావా? హే షాలి, హే ప్రపోజ్ చేశాను. ఎప్పుడు? మొదటిసారి. బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజుద్దాం అనుకున్న ఎదవ్వే కదా నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు. షాలిని ఏంట్రా? ఏమి లేదండి, రా. రెండోసారి మూగ ప్రేమ. షాలిని నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్. ఎవడ్రాది? మూడోసారి నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నేను బార్ ఎగ్జామ్స్కి. 29C బస్, ఎవరూ లేరు. ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చేబోయి భయంతో వెనక్కి వెళ్ళిపోయా. ఎదిగో ఇదే మొహమే. చూడు చాలు, మొదటి రెండు సార్లు కూడా
ఒక లెవెల్కి ఒప్పుకుంటాను. మూడోసారి అయితే ఛాన్సే లేదు. నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు. విజయ్ రండి. పర్లేదు మేడం, మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం. వచ్చి నించుండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అమ్మా. విజయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ. జెంటిల్మెన్, ఈయన మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. లాస్ట్ 3 మంత్స్గా 18 సార్లు #APPolice అని ట్రెండ్ అయింది. ఈయన వల్లే. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మన అవుట్రీచ్ ప్రోగ్రామ్కి ఇన్నే మాస్కాట్గా పెట్టాలనుకుంటున్నాం. ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్. ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్? మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఈయన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి. చాలా హర్టింగ్గా ఉంది. మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే, ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షనేనా అని అడగండి. వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, హంతకుడు. ఇలాంటి డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు? వాట్ అ బ్లడీ షిట్. సార్ సార్, ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్? విజయ్, మీరు వెళ్ళండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, మీ అబ్బాయి ఒక దేశద్రోహి. వచ్చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఇదిగో వేడి వేడి కాఫీ, ఎంతసేపటి కాలి తాగు. అరే వాడు ఒక వేస్ట్ బఫూన్ గాడు, నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా? వాడి షర్ట్కి స్టార్ ఉంటే వాడేమైనా మెగాస్టారా? వాడు తీసుకున్న లంచంలో 5% లంచం నేను తీసుకుని ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్కి బాబు అయితే ఏమైనా వాగచ్చా? ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా? ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు, మా నాన్న మొహం కూడా నాకు గుర్తులేదు. వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు. ఆడు పారిపోయి బతికిపోయాడు, కుటుంబం మొత్తం చచ్చిపోయింది. పోతు పోతు వాళ్ళు నన్ను కూడా బాగా. నీకు నేను లేనా? ఏం భవానీ లేదా? నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీకోసం నేను అన్నిసార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను. నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్లో నాకు ఎంత పేరుంది? ఒక బ్లాక్ మార్క్ అనే ఉందా? లేదు. ఏపీ పోలీస్ చుట్టూ ట్రెండ్ అయింది ఎవరి వల్ల? అవని గుర్తురా వీళ్ళకి. డిపార్ట్మెంట్లో చేరినప్పుడు మా నాన్న దేశద్రోహి అని ఒకే ఒక ఫైల్ ఉండేది. నేను ఎన్ని మంచి పనులు చేస్తే దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కిందున్న ఒక్క ఫైల్ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచిని అంతా కప్పేస్తున్నారు. నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్. రే విజయ్, గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు, అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇదంతా నీ వల్లనే అయ్యా. చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పెంచొచ్చు కదా, ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు? నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా? తాగేసి పడుకో. బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు, బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు. ఐటమ్ నంబర్ 73, రిట్ పిటిషన్ నంబర్ 11/20, పిటిషనర్ సమీరా థామస్. క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు. ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ వి కైండ్లీ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ టు స్టే ఆన్ వన్ ఇండియా వన్ పైప్ లైన్. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది. గవర్నమెంట్ అన్ని చేయాలంటే అది కుదరని పని, ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా. దేర్ ఇస్ నథింగ్ అన్కాన్స్టిట్యూషనల్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్ లైన్ ప్రాజెక్ట్. అందువల్ల పిటిషన్ ఫైల్ ఇస్ డిస్మిస్డ్. నెక్స్ట్. మీరెవరు? మీకేం కావాలి? నీది నాది ఒకటే లక్ష్యం, అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్. 6 o'clock train. Be on time. But miss the train. Ma. Hey, Nana. Doctor appointment ఎన్నింటికి? Nana, తొందరగా వెళ్తే తొందరగా వస్తాం. సరేనా? ఇంకా చాలు. గుడ్డు దోశ లాగించు. విజయ్, డబుల్ రోస్ట్ ఎగ్ దోశ నాకు కూడా. మీకింది చాలు. ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు. నీకేం బాబు, నీది కూర్చునే ఉద్యోగం, నాకు తిరిగే ఉద్యోగం. ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి. టైంకి తినకపోవటం వల్లే పోలీసు వాడికి పట్టొచ్చేది. మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీలు ఆర్డర్ చేసి తింటున్నారా? వాళ్ళు ఫిట్గా లేరు. ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్కుంటూ తినరు. ఎక్కడా? సరే 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 బాబు. విజయ్, ఏయూ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట, గుంపుని చెదరగొట్టమని ఆర్డర్. ఓ దోశ గొప్ప
రిపోర్ట్ చూసాను సార్, కరెక్ట్ గానే ఉన్నాను. డోంట్ ఏమమ్మా డిఫెండ్ చేసావా? ఎక్కడ సార్, పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు. వాట్సాప్ రూపా? అవును సార్, జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జామన్ తీసుకోమను. జామన్ వెహికల్ పంపించండి. ప్రెస్ హాల్ వచ్చారా? అదిగో అక్కడ ఉన్నారు సార్. కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గానే ఉంది సార్. హే, నా ఫోన్ సిగ్నల్ రావట్లా. మళ్ళీ ఇంకో ఐదుగురు వస్తున్నారు, కానీ అంతకుముందు ఎవరిని పిలవలేదు. ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. గ్రూప్ లీడర్ ఎవరమ్మా? అడుగుం సార్, గ్రీన్ చున్నీ అమ్మాయి, పేరు సమీరా. మేడం ఇట్రండి. చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు, పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేయాలని తెలియదా? అడిగాము, ఇవ్వలేదు. అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. మాకు మాత్రమే ప్రజాస్వామ్యమా? వయాసిస్ కంపెనీకి లేదా? పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి, పోరాటం మా హక్కు. రైటే మేడం, కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా. లేదు సార్, మీరు ఆళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళకి ఒకళ్ళ తప్పు పుచ్చుకోవడమే పెద్ద తప్పు. ఈ డైలాగ్ చెప్పింది మీరేనా? చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలే, ఇదే ఎక్స్పెక్ట్ చేశా. ఏంటి సమయ్, లంచ్ వండుతున్నాడు. ఎందుకు అనవసరంగా? అరే ఊరుకు, ఏం కాదు, మా ఏరియా బాయ్. ఏ మేడం, మీకు వేరే లాగరే దొరకలేదా? మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు. ఇన్ పారి డెలిక్టు, ఉభయ పక్షాల అపరాధం, అంటే ఇద్దరు వైపు తప్పున్నట్టే. మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. అరెస్ట్ ఆర్డర్ ఉందా? లేదు. అయితే అది వచ్చే వరకు మమ్మల్ని పోరాటం చేసుకునివ్వండి. మీ ఆర్డర్ వస్తే అరెస్ట్ చేయండి. సరే, పోరాటం చేసుకుంటే కానీ పక్కకి వెళ్ళి చేసుకోండి. సైడ్ సైడ్ జరగండి, జరగండి, వెనకలండి. ఇవాళ మంచిగా టైం పాస్ అయ్యేలా ఉంది. మన పాప ఎండలు అవస్థ పడుతుంది. రోడ్ బ్లాక్ చేయకండి, పక్కకెళ్ళండి, పక్కకెళ్ళండి అమ్మా, చెప్తే అర్థం చేసుకోండి, పక్కకెళ్ళమ్మా. ఎండ ఎక్కువగా ఉందమ్మా, కొంగుతో కప్పుకోండి. ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? గూగుల్ ఉంది బావ. అరెస్ట్ ఆర్డర్ వచ్చింది సార్. అంతలోనే? అవును సార్. హెడ్ ప్రధాన ఉండవు చెప్పేశారా? ఏంటి దెబ్బా, పోలీసు వాళ్ళు చేసేసుకున్నారా? కాదు, చాలు, జీప్ లో డ్రాప్ చేయనా? నేను పోరాటం చేయడానికి వచ్చాను, సో బస్ లోనే వెళ్తాను. చిత్తం మేడం. ఏం, నీకు బండి లేదా? బస్ లో వస్తున్నావు. బండి ఉంది కానీ బండి నుంచి చూడగానే పాతకి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాను. చాలు, ఒక్కవేళ ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూని చెప్పుంటే నువ్వేం సమాధానం చెప్పేదాన్ని? అది నన్ను అడిగి దగ్గర రివర్స్ చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ శాలిని అడుగు. ఓకే, ఒకసారి రివెంజ్ చేద్దాం. ఏంటి ఇందాకే నువ్వు అన్నావు అదే 29 సి, మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తాం. మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము. రే తమ్ముడు, సార్ దిగిలిపోరా, ఫోటోలు పంపించేయి, మర్చిపోకు. ఓకే సార్. ఇప్పుడు నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం కదా? అవును, ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే. నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా, ఏం మారాను? ఆ విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు, మనసుకి నచ్చినవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు. ఇవన్నీ నీకు అర్థం కావద్దులే. మీ నాన్న గురించేగా, ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు. మీ నాన్న ఇమేజ్కి భయపడుతూ బతుకుతున్నావు, సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి,
బ్యానర్ మీద ఫోటో ఉండాలి. ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్గా బతుకుతున్నావు విజయ్. నా లైఫ్ గురించి వదిలే, నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది. నువ్వు ఇంత ఫేక్గా షాలోగా ఉండడం ఆపుతావా? ఏ అవమానం లేకుండా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం కాదు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటి, హాల్ టికెట్ ఉందా లేదా అనేగా. నన్నే అడిగారు తెలుసా, నీకు మీ నాన్నకు సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా. భవన్ ఎక్కకి 7 సంబంధాలు తప్పిపోయాయి. ఎవరి వల్ల? మా నాన్న వల్ల. టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు, న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరిచేస్తున్నానని అనుకున్నా. ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను. మొదటిసారి ఇవాళ్ళే నాకు ఆ భయం పోయింది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, నీకు నేను అర్థం కాలేదు. మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇవాళ నాకు బాగా ఇష్టమైన అమ్మాయిని కోల్పోయాను అనుకుంటాను. విజయ్, విజయ్, ఒక నిమిషం ఆగు. ఏంటన్నా? ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా? అవును. అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఎఫ్ఐఆర్ ఉందన్నా. అర్జెంటుగా పట్టరా విజయ్. బండ్లో ఉంది. అసలు ఏం జరిగింది? ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట. ఆంధ్ర యూనివర్సిటీలో? అవును విజయ్. సీసీటీవీ చూడొచ్చుగా. చచ్చింది. మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా, ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్. ఆ టైంలో ఎవరో లోపలికి జొరబడి ఫైల్ దొంగిలించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా, అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్. అది రావాళ్ళది. ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట. రావాళ్ల రికార్డ్ రూమ్? అవును విజయ్. అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట. ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కదలు కదలుగా చెప్తున్నారు. అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు. అంత ముఖ్యమైన ఫైల్ అది. సిబిఐ రా, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపుకుంటున్నారు. ముందు అది టివ్వు, నేను బయలుదేరతాను, లేకపోతే మన దొంప తెచ్చుతారు. వస్తాను విజయ్. విజయ్, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జుడిషియల్ నాన్సెన్స్? జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఊరికే వాగకు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని చేయకూడదని పోలీసుకు బాగా తెలుసు. మల్లేశు. ఏంటి విజయ్, ఎందుకు ఆగమన్నావు? అబ్దుల్ ఎక్కడ? అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు. పోరాటంలో తీసిన ఫోటోలు నీ చూపించు. ఇప్పుడే చూపిస్తాను. వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లల్లాడిపోతున్నాను. ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా ఉంటే చెప్పచ్చుగా, ఫ్రెష్గా కంటెంట్ గుద్దేద్దాం. నైస్ కదన్నా. సావద బక్రా. బాగుందనే. పోరాటం జరిగింది కదా, ఆ ఫోటోలు చూపించు. నెక్స్ట్ నెక్స్ట్. ఇంతేనా? అంతే అన్న. ఫోకస్ లెన్స్ ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి. అది ఓపెన్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్. ఏంటి దప్పా? సార్, వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వెళ్ళాలంటున్నారు. సార్ వెళ్ళమన్నారు, వెళ్ళండి. ఈ 4 ఫోటోలు నాకు పంపించి, ఇవన్నీ బయటికి రాకూడదు. సరే అన్న, చేసేస్తా. ఏంటి విజయ్, వచ్చావు వెతికా వెళ్తున్నావు, ఏంటి కదా ఏంటి కంటెంట్? నువ్వు అడిగింది కంటెంటేగా, రేపు మార్నింగ్ హెడ్లైన్స్తో వస్తా. హెడ్లైన్స్? రే బాబా, ఒక ముఖ్యమైన కేసు చెప్పు విజయ్. ఏపీబీకి రిపోర్ట్ చేయాలి, అమ్మాయి మిస్సింగ్, ఎక్కడున్నా కనిపెట్టాలి, అన్ని కంట్రోల్ రూమ్స్ ఇన్ఫార్మ్ చేయి. పేరు సమీరా, వయసు 30-35 ఉంటుంది. తమ్ముడు బైక్ అటది, బ్లూ కలర్ చుడిదార్, గ్రే కలర్ షాల్. రే, సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు. సిబిఐ? ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్. అవును, లీడ్ దొరికింది. తుత్తర కొద్ది. ఎవరితో ఏం ఆకు, లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు, తర్వాత వాళ్ళకి చెప్తూ గానీ. సరేరా. ఏంటి బాబాయ్, క్వార్టర్స్ దాకా వచ్చి ఇంటికి రాలేదేంటి? సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది. ఏంటది? ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టానేగా అన్నారు, రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్. గ్రేస్ పడుకో, పనైపోగానే కాల్ చేస్తాను.
తిమోతి. తిమోతి 29/6 సార్. థ్యాంక్ యూ సార్. హలో, సంధ్యరా, మా ఇంటికి ఒక దొంగడు వచ్చాడు, వెంటనే పోలీసులు పంపించండి. చూడండి, బండాడులా ఉన్నాడు, ఒక 20 పోలీసులు పంపించండి. ఇన్స్పెక్టర్ విజయ ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఫోనే చేయలేదా? పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారు అనుకున్నాను. పరవాలేదు, ధైర్యమైన దొంగోడే మీరు. రేయ్, నేను పోలీసురా. యూనిఫామే వేసుకోలేదు, నన్ను ఎలా నమ్మమంటారు? ఇల్రా, అదిగో జీపును చూసావా? ఓ, పోలీస్ జీపే దొంగలు ఇచ్చారా? నమ్మరా? ఎక్కడ మీ అమ్మ? మా అమ్మను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు మాటను? లేదు, చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు, అందుకే అడిగా. కాదు, ఊరికే మాట్లాడదామని. దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు? పోండి. మా అమ్మ ఇక్కడ లేదు. ఇవన్నీ నువ్వు గీసినవా? అవును. ఇది మీ అమ్మ ల్యాప్టాప్? అవును. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పడం కుదరదు, పో. దేనికి రా స్మార్ట్ వాచ్ మా అమ్మ ట్రాక్ చేయడానికి. ఈ వాచ్తో మీ అమ్మాయి ఇక్కడ ఉందో ట్రాక్ చేయగలవా? దొంగతనం చేయనని ఇందాక చెప్పారు. నిన్ను అడిగి తీసుకున్నాను కదరా, మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. డోర్ లాకర్ ఇరగొట్టారుగా, ఎలా జాగ్రత్తగా ఉండను? నమస్కారం సార్. నమస్తే సార్. ఎందుకు సడన్గా ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు? ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్. 35-40 వయసు ఉన్న లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్. బ్యారికేడ్ చేయమను. మా అమ్మనే వెతుకుతున్నారా? అదేం లేదు. నమస్తే సార్. ఈ లేడీ ఇక్కడికి వచ్చారా? లేదు సార్, చూడలేదు సార్. సార్, నేను చూశాను సార్. ఎప్పుడు? ఒక 2 అవర్స్ ముందు చూశాను సార్. ఎక్కడ సార్? ఇక్కడే కూర్చున్నారు సార్. కస్టమర్ నుంచి వచ్చి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్. Yes ma'am. Can you pack me this hamper? Take away or delivery ma'am? Delivery. అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోయారు సార్. ఓపెన్ చేయండి సార్. తాళం చెవి కౌంటర్ లో ఉంది సార్. తీసుకురండి. మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్. గవర్నమెంట్ వెహికల్లో 4 వచ్చారు సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైర్ చేసి వెళ్ళిపోయారు సార్. ఏమండో గుర్తులేదు కానీ ఆ బండికి ముందర 2 కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్. గణేష్ సార్, 8050580655. నేను అక్కడే ఉన్నాను రా. తను అబ్స్కౌండ్ అయిపోయింది. అబ్స్కౌండ్ అయిందా? ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేశారు రా. తన అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నాన్న, ఇది చెప్పు, ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. చాక్లెట్ తింటావా? ఎన్ని చాక్లెట్స్ తినమంటారు? నోరు మొత్తం పుచ్చిపోయింది. ఐస్ క్రీమ్ తింటావా? కుప్పస్వామి నంబర్ 5 ఫస్ట్ మెయిన్ రోడ్.
ఎవరు? సమీరా తెలుసా మీకు? మీరు ఎవరు? ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. సమీరా మీద 124A దేశద్రోహం కేసు పెట్టారు. మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు. సెడిషన్ కేసా సార్? ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. అది చెప్పాల్సింది మేము. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ టిమ్మీకి నేనే డాక్టర్. వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా. టిమ్మీకి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4 to 5 ఇయర్సే మ్యాక్సిమం, అంతే. ఇది టిమ్మీకి ఎలా వచ్చింది డాక్టర్? నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా, దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసిన నీళ్లని టిమ్మీ తాగడమే దీనికి కారణం. సాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాల? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికి జరగకూడదు. నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని సాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి. సాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, నేనేమీ చేయలేమా? టిమ్మీకి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నింటినీ మూసేయలేమా? దీన్ని ప్రూవ్ చేయలేము సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. సీజీడబ్ల్యూబీలో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది తెలుసామ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటుంది తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకు ఏవైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం, కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా, చెప్పడం కుదరదు. పా, బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూస్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి, బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. అవర్ వి రెస్పాన్సిబుల్. మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా, కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేను ఇది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదురిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది. ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? 2000 పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిణి. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్, తను చాలా మంచిది సార్. నువ్వు భోంచేసావా? మాత్రలు ఏమైనా వేసుకోవాలా? కుప్పు ఏదైనా వాగేశాడా? నేనే ఫీల్ అవ్వట్లేదు. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? బండి తీయండి, అమ్మని చూడ్డానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ విజయప్రకాష్, ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు వేసిన ఏపీబీకి రిజల్ట్ వచ్చింది సార్. బ్లూ కుర్తా, గ్రే షాల్, 35 యువతి. ఆవిడప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు సార్? దొరికింది ఆవిడ బాడీ సార్. తలూపితే సరిపోదు, అవునో కాదు నోట్లో చెప్పాలి. ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు, వచ్చేస్తండి. తప్పు రండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగిలించారు. అన్ని వైపులా ఇరుక్కుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకుని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది సార్. ఒక్క నిమిషం సార్, ఆ డాక్యుమెంట్స్ ఏముందో తెలుసా సార్?
ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అందులో ఏముందో మాకు కూడా తెలియదు. బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహం, మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు. ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది. తన బ్లడ్ రిలేటివ్స్ ని, స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం. వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహులుగా పరిగణించబడతారు. పడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం, కానీ అమ్మ లేకుంటే నేను ఎలా ఉండాలో మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా? విక్టర్ తాత ఉన్నారు. క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటాక్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్, సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. బ్లడ్ రిలేషన్స్ ని స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్తారు? సారీ సార్, ఈ ప్రోటోకాల్ చెప్పకూడదు. సార్, ఎక్కడ ఎక్కడ సార్? ఈ బ్లడ్కి ఏం తెలియదు సార్. మేము అడిగిన వాటి అడిగి నిజం మాత్రమే చెప్పాను. భయపడకు, ఈ వాచ్ పెట్టుకో. విక్టర్తో తిట్టి వాళ్ళకి తీసుకెళ్తారు. విజయ్, ఇలా చూడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని, ఏపీబి కూడా ఫస్ట్ ఫైల్ చేసింది నువ్వేనని, ఇది నీ కేసు అని కేస్ షీట్ని ఫైల్ చేయించా. రేపు హెడ్లైన్స్లో దేశద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వస్తుందిరా. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? నేషనల్ కేసురా. పోయా రే బాబు. విజయ్, ఏమైందిరా? తప్పు జరిగిపోయింది బాబాయ్. ఆ అమ్మాయి దేశద్రోహం అబద్ధం చెప్తున్నారు. కేసు బుక్ చేసింది నన్న రాత్రి. ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది. తొందర తొందరగా సూసైడ్ అనే కేసు క్లోజ్ చేస్తున్నారు. ఇంకేదో జరుగుతుంది బాబాయ్. ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తుంది. నా స్థానంలో వాడున్నాడు, నీ స్థానంలో నేనున్నాను. వదలకూడదు బాబాయ్. విజయ్, బాబాయ్, మా నాన్న చెడ్డోడు. ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను. వాళ్ళమ్మ మంచి ఆవిడ. ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్. అర్థమైంది విజయ్, కానీ కొంచెం వదిలిపెట్టు. రేయ్ విజయ్, డాక్టర్ కూడా ఆత్మహత్యని చెప్తున్నారా? చంపేశారు బాబాయ్. ఏమంటున్నావురా? 4 లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట. 3వ పెచ్చుడు. ఆ నీళ్లు మంచి నీళ్ళని రాస్తుంది. సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా. 5వ పేజీలో ఆ నీళ్ళలో 70% క్లోరిన్ ఉందని రాశారు. ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక మనిషిని ముంచి చంపే ఎంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి? స్విమ్మింగ్ పూల్, వాటర్ కంపెనీ, మెట్రో వాటర్. సార్ సార్ సార్, ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. ఏం సార్? అమ్మాయి ఏమైనా వాటర్ అది కింద పడి చచ్చిందా? ఎక్కడో చచ్చింది. ఇక్కడ కోఆపరేట్ చేయలేరా? కోఆపరేషన్ చేయడం కుదరదు. కావాలంటే మౌనం పాటిస్తాను. సింపతియా పాటించాను. సరిపోయిందా? విజయ్, ఏంటి ఓవర్ గా మాట్లాడిపోతున్నాడు? హలో, ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? మనం ఈ టైపే కదా. దీన్ని వేరే లెక్క డీల్ చేయాలి. బామ్మా, ఒక అరమూర పూలు ఇవ్వు. అరమూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు? ఓ 2 మూరలు కొనుక్కోవచ్చుదా? 2 మూరలు పెట్టాలంటే మా అక్కకి సావరం పెట్టాలి. మీ అక్కకు 2 మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా? ఇదిగో నువ్వే చూసి చెప్పు. ఈవిడు మీ అక్కనా బాబు? మీకు మా అక్క తెలుసా బామ్మ? ఓ, చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏ
అమ్మా, రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్లు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామ, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచి నీళ్లు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు? ఈ బాటిలే లేకపోతే నీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు, ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు పెట్టుకుంటున్నాను. మనకే తెలియకుండా అలవాటు అయిపోయింది చూసారా? మనకు అలవాటు అయిపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పువ్వుల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండమని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మా. మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. లారీ కాంట్రాక్టర్ లోకేష్, ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు. మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా. చూసావా విజయ్, స్నానం చేయటానికి ట్యాంకర్ నీళ్లు బింద 5 రూపాయలు అమ్ముతున్నారు, వంట చేసుకోవటానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బింద 10 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు. 2000నా? ఏ గిట్టుబాటు కాదు బే, 2500 గుంజు. అది మెట్రో లైన్ లేని ఏరియా, వాళ్ళకి మనం పోస్తాను నీళ్లు. లోకేష్, ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? అడిగిన దానికి సమాధానం చెప్పరా? కాదు కదా, మరేంటి? ఏసీకి ఫోన్ చేయమంటావా? డీసీతో మాట్లాడమంటావా? బాబాయ్, ఏసీ డీసీ మాట్లాడుతున్నారు. సారీ చెప్పే. ఇదిగో చెప్తున్నా, సారీ సార్, రెస్పెక్టబుల్లీ సారీ సార్, సిన్సియర్లీ సారీ సార్, ఒబీడియంట్లీ సారీ సార్, థ్యాంక్ యూ సార్. విజయ్, నువ్వు కూడా సారీ అడిగాయి. ఎంక్వైరీ చేయడం తప్పే, నన్ను సారీ అడగమంటావా? సార్, అమ్మాయిని ఏం చేస్తారా మీరు? సార్, నిజంగా అమ్మాయి నేనేం చేయలేదు సార్. సార్, తనే చాలా ప్రాబ్లం చేసింది సార్. ప్రతి వాటర్ కంపెనీతో గొడవ పెట్టుకుంది సార్. 9 కంపెనీలకు సీల్ వేయించింది సార్. చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్. ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పాటికి వాటర్ కంపెనీలు ఉండేవి కావు. సడన్గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది, ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. ఖచ్చితంగా ఇది ఆ వాటర్ కంపెనీ వాళ్ళు చేస్తుంటారు సార్. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను, ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి, యూనిఫామ్లోనే ఉన్నాను, అలర్ట్గానే ఉన్నాను. వీడికి పోలీస్ ఉద్యోగం ఎవడిచ్చాడు? ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందంటే? మరి ఎస్పీబీ లోపల ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన పాట. ఏంటి పుసుక్కు నెక్కేశో విజయ్? బాబాయ్, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు లోపల డెఫినెట్గా. ఏంటి పంది పిల్ల సౌండ్? నిన్ను పోలీసుని చేసింది ఎవరయ్యా? నిన్ను నేను పోలీసుని చేశాను కదా. కౌంటర్ కేం తక్కువ లేదు. హెల్ప్ మీ. రాయి మీద ఎక్కి గేటు దుక్కే. రాయి మీద ఎక్కా. అబ్బా, భలే దొరికింది. ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చేవాళ్ళని, అలాగే టీ పెట్టేవాళ్ళని బెదిరించి ఓ కొనుక్కు తీసి చిల్లయ్యేవాడిని. నాకెందుకు జంపు? ఈ లాంగ్ జంపులు, హై జంపులు. ఇప్పుడు చూడు, లోపలికి దూసుకెళ్ళిపోతాను. ఎంతమంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు, ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను. పోరా. అన్నా, ఒక్క జోకర్ కూడా పడలేదు. ఏంద్ర, లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. బీగలి సూర్రా, ఎవడొచ్చాడు? ఏయ్, ఎవరక్కడా? ఏ బీగలిసింటే ఎట్ట వచ్చాడురా? హలో, ఎవరు బాస్ నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లైట్ మొహనికి కాదు, అక్కడే ఏక ఆడుతుంటే ఎగేసుకుని వచ్చి వెనకాల గేట్ మూసినావు. హలో బ్రదర్, ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోవట్లేదు. హలో, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అవన్నీ నీకెందుకయ్యా? ఆగవై, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? దొరికితేనే కదా చెప్పేది నీకు. తప్పుకో బాబు. అనో, ఏందన్నా, నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏం బాబు, నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు, తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా? ఇప్పుడు చూడు, పొట్టెరుక్కుపోయి. నీతో ప్రతిసారి పెద్ద నసైపోయిందమ్మా. ఓయ్ వాచ్మెన్, బాబాయ్కి పొట్ట ఇరుక్కుపోయిందంట, వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి. వాచ్మెన్ అక్కడే ఉండు, మనిషిని పంపించు. మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మార్కెట్ కాసిగండి లేపేసిందే నేను రా. బాటిల్ ఫ్యాక్టరీయే అన్నా, అసలు భయపడలేదన్నా? ఎవరు? నేను ఎంత పెద్ద తోపో తెలుసా నీకు? మార్కెట్ కాశీగడ లేపేస్తా చెప్తున్నా. బాబాయ్, మార్కెట్ కాశీగడ ఉండేవాడే, ఆడిని లేపేసింది వాళ్ళ తేరు శేఖరే కదా. అవును, అయితే ఏంటంట? శేఖరే అంట. ఏ పోలీసురా,
అన్ని గేట్లు బచ్చగాలి బాబాయ్. అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ట్యూషన్ చెప్పా. నేను ఇరుక్కుని మోషన్ పోయేలా ఉన్నాను. ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా? సీరియస్గా మాట్లాడుతుంటే సీలేసిన ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ బిజీగా ఉన్నారు. కాసేపు రౌడీ అబద్ధం చెప్పొచ్చు. రౌడీననే అబద్ధం చెప్పొచ్చారా? పద మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్? నన్ను అంటే చూడమాకండి సార్, నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్. అది మాత్రమే కాదు సార్, నేను మీ ఫ్యాన్ సార్. అరే, 2 మినిట్స్ ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా, నోటిఫికేషన్ వచ్చింది రా గొట్టం. మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్. నిజాన్ని వెతుకు సార్. అయ్యో సార్, ఫిలాసఫీలు మారడం సార్, అంత పొరలేదు. ఏం కావాలో ఎగ్జాక్ట్గా చెప్పండి సార్, ఇచ్చేస్తాను సార్. అవును సార్. క్లోరిన్ ట్యాంక్ ఎక్కడుందిరా? నలుగురు దిగారు సార్, అమ్మాయి తీసుకుని లోపలికి వచ్చారు సార్. ఆ తర్వాత కూడా వచ్చాడు సార్. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. వాడే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి. What a warrior. నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా. ఏమడిగారు రావడిని? ఏదో ఫైల్ గురించి అడిగారు సార్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకు ఎలా తెలుసు? ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు? ఇంకేమడిగారా? సింగ్, ఏదో సింగ్ గురించి అడిగారు సార్. అన్నా, సింగ్ కాదన్నా, సర్దార్. సర్దార్ గురించి నీకేం తెలుసు? సర్దార్ ని నేను చూడలేదు, కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది. సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్. ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్. అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. పాస్వర్డ్ చెప్పు. $@RDR. ఇది సమీర ల్యాప్టాప్, టెస్ట్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. ₹35 పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటకెళ్లేటప్పుడు ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా, ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్యో నాకు అర్థమైంది. మనం ఊహించిన ప్రమాదమే. వన్ ఇండియా వన్ పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్కి ఒక పెద్ద వరమని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా బొలివియాలో గార్డెన్ సిటీ, ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది.
అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెల ఏర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు జనానికి. చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు, డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు, డిమాండ్ క్రియేట్ చేస్తాడు, రేటు పెంచేస్తాడు, మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం, కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హిమికి సార్కైడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద తల్లడానికి కూడా నీళ్ళే ఉండవు. ఒకటిలో బీపీఏ అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసింగ్. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్. ఆగనండి, తీసుకో. ఇదొద్దు. ఏరా, నీళ్ళని కాచుకుంటాకు. కాచుకోనా? చెప్పు శాలిని. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా, ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు ఆ కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసిన తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంటే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదమని తెలిసే చేసింది. అయినా ఎవరికోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా రెడ్ లెటర్ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు. స్టేషన్లో ఎవరో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు, అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం డైమండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30కి. టైం ఎంత? 2:30. వెళ్తాం పద. ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కదలు కదలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నాడు సార్. 29/6 సార్. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్, చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్త్ ప్రిజన్? న్యూస్లో రైడ్స్ జరుగుతున్నా చెప్తున్నారే, అక్కడ. ఎగ్జాక్ట్లీ. Thank you.
32 ఏళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్లో ఉంచారు. ఇతనే ఆ అన్నోన్ మ్యాడమ్. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు? ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మ్యాడమ్. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రోగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పి ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానం. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా?
సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు, రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు. హిస్ మై ఆన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా. 50 ఏళ్ళకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన సర్దార్ అనే కోణం ఇప్పటిందుకు బయటకొచ్చింది. దానికి కారణం ఎవరు? ఒక బొద్ది ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టుకుని నలిపేసి డౌన్ దిస్ అప్. నాకు తెలుసు అతని ప్లాట్ఫామ్స్ మీదే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను మేనేజ్ వాడు. ఈ సిమ్ కార్డ్స్ అన్ని చివరిగా ఎక్కడ యాక్టివేట్ అయ్యాయో లొకేషన్ చూసి చెప్తారా? రైట్ సార్. థాంక్స్ అన్నా. విజయ్, ఆ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు మొత్తం అన్ని ఫేకే. ఈజ్ ఏ కంప్లీట్ గోస్ట్. అడ్రస్ లేదు, సీల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. అసలు ఏంటి సార్ ఇది? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడే సార్. వెంటనే ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ చేసి చెప్పండి, టెల్ దెమ్ వి హావ్ రిసీవ్డ్ కోడ్ రెడ్. సార్ బంగ్లాదేశ్ కోడ్ రెడ్ వెళ్ళి. ఏ ఐడి నుంచి? ఐడి నుంచి కాదు సార్, పోస్ట్. అది 1980s ప్రోటోకాల్ కదా. బంగ్లాదేశ్ ప్రిజన్లో 50 ఏళ్లకు పైపడిన ఇన్మేట్స్ లిస్ట్ నాకు వెంటనే కావాలి. దిస్ ఇస్ రిగార్డింగ్ ద ప్రిజనర్ యూ హోల్డింగ్ ఇన్ సెల్ నంబర్ 1408. యూ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ హైలీ డేంజరస్ ఏజెంట్ ఎవర్ ట్రైన్డ్ బై ద ఇండియన్ ఇంటెలిజెన్స్. రెడ్ లెటర్ వచ్చిందని అతనికి చెప్పారా? నో, వి డిడెంట్. గుడ్, నేను వస్తాను. అతన్ని ఎంక్వైరీ చేయాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్, ఆ రెడ్ లెటర్ వచ్చిందని అతనికి తెలియకూడదు. ఓకే సార్.
సార్ బంగ్లాదేశ్ లో కోడ్రేట్ సర్దార్ చిట్టగాంగే. కిల్ ఆర్డర్ వెళ్ళిపోయిందా? ఇంకా లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కి ఫోన్ చేయి. Yes, this is Bangla High Command. Yes, sir. Indian Research and Analysis Wing headman to line lo unnaru. Okay, sir. సర్దార్ మీ కస్టడీ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సర్దార్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో అతన్ని షూట్ చేయండి. నో నీడ్ టు ఫాలో ఎనీ ఎగ్జిక్యూషన్ ప్రోటోకాల్. సర్దార్ అనేవాడు ఉండేవాడు, ఉన్నాడు, చచ్చాడు అని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. మన కస్టడీలో ఉన్న ఇండియన్ రా ఏజెంట్ ని తిరిగి అప్పగించాలి. ఒక్కళ్ళేమో తిరిగి తీసుకువెళ్ళిపోతాం అంటున్నారు, ఇంకొకరేమో చంపేయమంటున్నారు. సంథింగ్ ఇస్ రాంగ్ సార్. మనకి ఇవన్నీ అవసరం లేదు సార్. తిరిగి ఇండియాకి అప్పగించేద్దాం. పంపిన తర్వాత అతను ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. జస్ట్ ఓబే ఆర్డర్స్. కబీర్, టేక్ ఓవర్. ఓకే సార్. ట్రేస్ చేశాను. అది ఒక లొకేషన్ చూపిస్తుంది. అది పాత హైవే మీద ఉంది. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ తగలబడిన పెట్రోల్ బంక్ మాత్రమే ఉంది. ముప్పై రెండు సంవత్సరాలుగా ఈయన ఎవరో ఎవరికి తెలీదు. ఇండియన్ ఏజెంట్, పెద్ద పుడింగి ముసలి ఏజెంట్. వాళ్ళ గవర్నమెంట్ ఈయన చంపమని చెప్పింది. ప్రోటోకాల్ ఏం లేదో, పాయింట్ బ్లాంక్ లో లేపేమని ఆర్డర్ ఇచ్చారు. కోతో జూన్ కి మెరిచే ఎబ్రోసారి టచ్చోలేలో అమర్ హత్య మోడితే కురో శేషిచ్చే. ఏజెంట్ సర్దార్, చివరిగా ఏదైనా చెప్పాలా? నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఏంట్రా పిచ్చి వాడు అగుతున్నాడు? లోపలే ఉండి కుళ్ళిపోయి మట్టిపోయినట్టుంది.
చేస్తే తప్పించుకోవచ్చని ట్రైనింగ్లో నేర్పించలేదా? సర్దార్ ఎస్కేప్ అయ్యాడంట. అతని గురించి నిజాన్ని రాయబోతున్నాను. కంటికి తెలియని పెను ప్రమాదం మన వైపు దూసుకొస్తోందని. Big things have a small beginnings అని చెప్తారు. ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు, అతను తెచ్చిన రాయి. ఈ రాయి మీద పాచి లేదు. అయితే ఏంటి? మూడు రోజుల క్రితం అన్ని రాళ్ల మీద పాచి ఉండేది, కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు. సారో, ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు. పాకిస్తాన్ సే జనా. పంజాబ్ బార్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఊలర్ లేక్ని పాయిజన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేకే చుట్టూ ఉన్న 4000 గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దీన్ని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మన ట్రూప్స్ ని పంపి లేక్ని ప్రొటెక్ట్ చేయండి. అక్కడే ప్రాబ్లం ఉంది సార్. ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు. ఇఫ్ వి సెండ్ దెమ్ బ్లైండ్, మనం కళ్ళు మూసి తెరిచే లోగా కంప్లీట్ బెటాలియన్ని షూట్ చేసి లేక్ని పాయిజన్ చేసి బుఫ్, దే'ల్ జస్ట్ డిసప్పియర్. సో వాట్ డు యు వాంట్ us టు డు? సిట్ హియర్ లైక్ డక్స్? మన ట్రూప్స్ అక్కడికి వెళ్ళే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ
ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి. పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోనే జనరల్ యూసుఫ్ ఉన్నాడు. యూసుఫ్ ఇస్ దేర్? ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ ఎన్వలప్లో కమాండ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనకి కావాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసున్న యూసుఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు. సో లెటర్ అక్కడే ఉండాలి, సీల్ ఓపెన్ అవ్వకూడదు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి. మహారాజ్, ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు. Listen up. Sir, yes, sir. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani Army here, near Lake Vular. Samaj? Yes, sir! 7 Hindustani battalions walking into our trap. This is our chance for revenge! For vengeance! For Pakistan! This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. The Hindustani will be blinded by the mist. We don't know whether we are hitting them from the east or west. That. Iman! Iman! Taqwa! Taqwa! Jihad fi sabilillah! Jihad fi sabilillah! Begin Operation Falcon. Major! The seal is broken. Susi, I come in! Susi! Don't call the road, all of you! L1! Has anyone seen any member of the cabin? Where? Jala to Rizpa Manko. I'll issue you orders. Why is that? ఇంజన్ సాహబ్ కా హుక్మ్ హై, ఉస్ బూడే కో తలాషో. మనే బూడా ఆద్మీ కో దేఖా, దిస్ హ్యూమన్, తక్రీబన్ 55. వన్ చారన్ దాస్ హమారే కామ్ మే ఘుస్ ఆయా హై. ఆ జనా, ఆల్ గో, ఆల్ గో. ఆ జనా, యహీ థా జనా. ఇత్రా మే యహీ హై నా. ఆ జనా, యహీ వో ఆద్మీ కా. ఠీక్ హై జనా. ఓ, ఓ, ఓ. Right now. Ready, gala, ready, gala!
పంజాబ్ సరిహద్దు దాటుకుని లోపలికి చొరబడిన పాకిస్తాన్ దళాలని భారత దళం తరిమికొట్టింది. పాకిస్తాన్ పథకం పటాపంచలేదు. దేశం తలెత్తుకునేలా చేశారు. రండిరా. నచ్చిందా? నన్ను చేసుకుంటావా? తోల్దిస్తాను, వదులుపో. వాడతా ఏంటి? రైట్, ఎంతతో పాటు హార్ట్ ఇవ్వు, వెళ్ళు. ఆళ్ళ తుపాకి బాంబులతో యుద్ధం చేసి వస్తే ఆళ్ళను ఆహ్వానించడానికి టపాకాయలా? మరిది గారు, భోంచంద్ర గారు, రండి. వస్తున్నా వదినా. ఎంతమంది ఫౌజులు వెళ్ళారయ్యా? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? విపరీతమైన చలి నాన్న. మా బెటాలియన్ మొత్తం 240 మంది. మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు. ఇంకా పాకిస్తానోడు ఎలా కనిపిస్తాడు? ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించుని ఉన్నాం. సరిగ్గా సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు. ఇంకా నయం. ఆ తపాలావాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలావాడా? గూఢచారే అతను. ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం. సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా బతకాలి. గుచ్చుకుంది. వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే? యవతలంగానో కుట్టుకుంటున్నాడు. నాటకాలవాడా, నాటకాలు. ఊరుకోండి నాన్న. రే తారా, వచ్చి భోంచేయ్. వాడికి ఆకేయండమ్మా. పిల్లలు భోంచేశారా? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు. నువ్వు పిన్నీసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే. వద్దు గుకులు నన్నే అంటే ఎలా? మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా. తాత పోలికొచ్చిన మనవుడు. ఏయ్, ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడు రా. అది నువ్వు వేసే రికార్డింగ్ డాన్స్ ఒకటేనా? బోసు, నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టుకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పారు. బోంచేసి వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ? ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి, ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్, నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోను ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నల్లాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సెడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్ లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికొకడు ఉంటాడు రాని ఇలాంటి డ్రామాలోడు. ఒక్క సైనికుడు దొరకటం ఎంత కష్టమో తెలుసా? ఊరికి ఒక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు. కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడం. ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో, నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు, దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమరమని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు. ఏంటి, అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకో దాన్ని ఉంచుకున్నాను. బండి నడిపేటప్పుడు తిన్నగాళ్ళు. నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే అయి ఉంటాడు. నాకు చెప్పండి, చెప్పండి దళారి, నాటకం ఎక్కడ? నోరు మూసుకోవా. హలో, తేదీ చెప్పండి, రాసుకుంటాను. 8500 MHz. హలో, దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేద్దా. దళారి గారు, ఏమైందే? ఎందుకు ఏడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలే. ఏంటి సార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన మేకపిల్ల ఎక్కడే, మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకున్నాను. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చిగనంతో ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ ఏంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే, పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రేస్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి.
పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం కదా చెప్పాలి, మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బార్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియం, అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా. ఎస్, ఆ ట్రక్ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా, అది అబద్ధం. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్నీ 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్ బొద్దింక. ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు, ఈ మిషన్కి లీన్యూ అతని దగ్గర దొరుకుతుంది. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్లో ఉన్న సీక్రెట్ వరల్డ్కి వెళ్ళి ఈ బ్లూ ప్రింట్ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వాళ్ళ నుంచా? కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజీ బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్కి చైనాకి సంబంధమే లేదు. ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్కి అతకని బ్లూ ప్రింట్ని ఇండియా మ్యాప్కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలుపడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ టెరఫ్థాలైట్, మనుళ్ళు ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊళార్ లేక్లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా. అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లలో విషం కలపడం కాదు, నీళ్లలో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం. చుట్టూ ఉన్న 4,000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊలార్ లేక్లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లాగుంటారు. రాసింది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాసింది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్ బాటిల్కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. చైనా వాళ్ళు మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు నేచురల్ రిసోర్స్గా ఉన్న వాటర్ని ప్రొడక్ట్గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చు అంటే అమ్మొచ్చు, అమ్మొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈరోజు బాటిల్తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్నంతా కంట్రోల్ చేస్తాడు. సార్, చైనా వాళ్ళు ఇప్పుడు ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు, లాఫింగ్ బుద్ధా బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధా ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాడిని పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం. సార్, బుద్ధింకిని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారు. చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధా సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిక కనిపెట్టాలి. శత్రువు అని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్.
తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేశావా? ఎప్పటికో పో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఎత్తింగ్రదనా, నోరు మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తాను. నోరు మూసిపోవంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను, స్టేజ్ మీద ఎక్కి చెప్తాను. చెప్తే అర్థం కదా, పీక నొక్కి సంపేస్తాను నేను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారుగా. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడివా? ఏదన్నా అదే అంటావు. అందుకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో మూడేళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు, నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నానే. నా కదొత్తు, నీకు నేనంతే ఇష్టమా ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టం కానీ పెళ్లి చేసుకోను. ఏ నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదినలేరు, నీ అన్నలు పోయినా సరే తిరిగి వస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజ మర్యాదలతో జాతీయ జెండా కప్పి వీరమరణం పొందారని ప్రకటిస్తుంది. నేను చేస్తే అదొక అనాథశవం, ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒకరోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేమొద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద దగ్గరదానివే. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబుకి వెళ్ళి చెప్పు చేసుకుంటానని. మళ్ళీ చెప్పను పోవే. ఇప్పటికే చెప్తున్నా వీడొద్దు, ఇట్టించిటే పారిపో. చేసిన ఇండియన్ రివర్స్ తాలూకు హైడ్రోలాజికల్ డేటా సెట్ ఇది చూడడానికి ఎవరెవరికి ఆథరైజేషన్ ఉంది? రిక్వెస్ట్ అడిగితేనే సార్ యాక్సెస్ ఇస్తారు. హై లెవెల్ క్లియరెన్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి మాత్రం. లెఫ్టినెంట్, ఐల్ సీ యూ డౌన్ ఇన్ వైన్. ఓకే సార్. మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా నాకు తెలుసు. ఐ వాంట్ యూ టు స్టాప్ దట్ రైట్ అవే. లాఫింగ్ బుద్ధాని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలా బతికేది, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతోంది. నేను మళ్ళీ నేను రాజం చేస్తాను. 5 కోట్లు. నువ్వు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది మహారాజ్. ఐ థింక్ యూల్ మేక్ ద రైట్ డెసిషన్. నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్ లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేశారంటే అది భాస్కర సాటి సాయంతో అది వాళ్ళకి చేర్చింది. పీకే అబ్రహాం కలకత్తా కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది. పీకే అబ్రహాం వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూసాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్ని చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్గా కలవడం నేనే చూశాను సార్. ఖచ్చితంగా చెప్పగలను. లాఫింగ్ బుద్ధా పీకే అబ్రహామే సార్. సర్దార్ ను అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని నమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది రూపాయి 2 రూపాయల వ్యాపారం కాదు, 10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని
కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు. వాటిని పట్టుకొని తీరాలి సార్. సర్దార్, నీకేమి అర్థం కావట్లేదు? మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కే వెళుతుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి తొత్తు వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనుకున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, వాడిని చంపేయగలవా? ఆ పాముని బయటికి లాగి తల నరకాలి సార్. నేను నరుకుతా. సర్దార్, నువ్వేమంటున్నావు? నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను, ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. పర్లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక కొడుకున్నాడు. రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్లుంటాయని గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్. నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ బ్యాకప్ ఎక్కడుంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్ రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. బాసు, ఇప్పుడు ఎక్కడికి? గేదికి మేత ఏడాది చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడర్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోహిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై. You're exposed, Mr. Abraham. What? Sardar meekosam akkadiki vastunnadu. Sir, meeru ekkadiki vellali? Event hall ki. Meeru ekkada unnaru? Exact location athaniki cheppanu. కావాల్సిన డబ్బేగా, ఎంత కావాలి చెప్పు. 10 లక్షల కోట్ల బిజినెస్ ని బోడి 5 కోట్ల రూపాయలు చిన్నది పక్కన పెడదామనుకున్నావా? నాకు నువ్వు ఇచ్చేది కాదు, మొత్తం కావాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాకు నువ్వేంటో తెలుసు, కానీ సర్దార్ గురించి నీకేమీ తెలీదు. వాడిని ఎవడు ఆపలేడు అనుకున్న మిషన్ అయ్యేవరకు పాడాగడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేవైనా ఇది మీ ఐడియానే. మనసు ఊరుకోలేదు, అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాఫింగ్ బుద్ధన్ ఎత్తుకు వచ్చేసాను. మిషన్ పూర్తి అవుతుంది, వాడిని చెప్పి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పాయండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్. మిలిటరీ మనిషి, అర్థం చేసుకుంటారు. తప్పకుండా సర్దార్. మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జయన్. జయన్ సార్. ఈరోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి. నేను
తయారు చేసిన ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రా నేను. నీకు లైఫే ఉండదు. తెలుసా? ఏజెంట్ సర్దార్ హస్ గోన్ రెనెగేడ్. డ్రాప్ యువర్ వెపన్స్ నౌ. దిస్ ఇస్ ది బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్. సర్దార్ సేకరించిన ఆధారాలని రాథోడ్ నాశనం చేసి రాజీనామా చేశాడు. ఐ రిజైన్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు మీ బై దిస్ గవర్నమెంట్. పక్క రోజే చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధాగా మారాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్కి కావాలని దొరికిపోయి 32 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. ఏదో ఒకరోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్కి వస్తాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసం నేను దాచిపెట్టాను. పరిస్థితులు చేయి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే, ఏ స్పై అయినా అతను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు. ఆ లిటిల్ బ్రదర్, అది ఎక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు. ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాథోడ్ని దేశద్రోహిని నిరూపించి ఆ వన్ ఇండియా వన్ పైప్లైన్ పథకాన్ని ఆపేయగలం. తన మిషన్ పూర్తయింది అనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు. Once a spy, always a spy. ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట్ కాన్ఫిస్కేషన్ వాల్ట్. సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఫర్ ఎ క్లూ. లొకేషన్? సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కే వచ్చి ఉండాలి. ఆ లొకేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం. రే విజయ్, నువ్వు సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా, ఎవరు రా అతను? పేరు చెప్తేనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. రెడ్ లెటర్, కోడ్ రెడ్ అని ఏవేవో అంటున్నారా. క్రిస్మస్ కి విక్టర్ తాత ఇంటికి వెళ్లి శాంటాకి లెటర్ పోస్ట్ చేద్దాం అని చెప్పింది. ఇదేదో పెద్ద ఇష్యూలా ఉంది, నువ్వు జాగ్రత్త బావా. సర్దార్ వాడిన మేకప్ బాక్స్, ఫీల్డ్ గ్లాసెస్, రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఫైన్. సర్దార్ బ్యాచ్ మేట్స్, అతనితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి. అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్. సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ని క్లోజ్ చేయండి. సార్, వీఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ మర్చిపోయాం, అనాలిసిస్ కూడా చేయనివ్వరు. మన పని ఏంటి సార్? నీకు రాథర్ గురించి ఏం తెలుసు? వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాడో తెలుసా? హీఈస్ అ బ్లడీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్. నువ్వు ఇప్పుడు అతన్నెలా ఇంట్రాగేట్ చేయగలవు? సార్, నేను ప్రశ్నలు అడుగుతాను, వాడు సమాధానం చెప్తాడు. మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది. దట్స్ ఇట్. అలాగా మీరు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం.
స్టేట్ యువర్ నేమ్. నా పేరు సర్దార్, 1992 బ్యాచ్, ఫీల్డ్ ఆపరేషన్ RNDW. ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటోంది, కానీ నిజమేంటంటే నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను సమాధానం చెప్తాను, కానీ నిజం బయటికి రాదు. నేను సర్దార్ స్పై మాస్టర్ని. నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దార్ ఏమి మర్రి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు. సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్. బాబాయ్ బండిది. ఎక్కడికి? చెప్తా బండిది. ఆ పిల్లడు తిమ్మి ఉన్నాడు కదా, వాడి విక్టర్ అని గాడీని ఉన్నాడు. నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబడ్డారో కనుక్కో. నాకు విక్టర్ అడ్రస్ కావాలి. రెండేళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్ లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ హిస్ జాబ్ సార్. సార్, విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్. ఆ చిన్నపిల్ల టిమ్మీకి గాడీనే సార్. ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్. విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్ లో ఏమీ ఉండదు. 1990కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బతుకుతుంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ ప్రింట్స్. విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పనిచేశాడో లేదో తెలుస్తుంది. విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ హీస్ అన్ ఏజెంట్. ఆ చిన్నపిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? వన్ సెకండ్ సార్. నేను మేనేజ్ చేయగలిగేది 2 hours ఆఫ్ టైం. టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి. తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. యు గాట్ ఇట్ సో విక్టర్ సో. విక్టర్ సో సార్, నన్ను నమ్మండి సార్. మా నాన్న గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్. తప్పు చేసింది వేరే వాడు సార్. అది నాకు తెలుసు, కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు. విక్టర్ సార్, విక్టర్ని సెక్యూర్ చేశాం. ఐ రిపీట్, విక్టర్ని పట్టుకున్నాం. విక్టర్ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు. ప్రేమ్నాథ్, బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్ సార్. విక్టర్తో 5 minutes మాట్లాడాలి సార్. మా నాన్న ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్తాను సార్. 5 minutes సార్. ఐల్ గివ్ యూ 3. బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సార్. ఓవర్. Thank you.
ప్రింట్ పెట్టాలి పార్ట్నర్. అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు, ఈయన చూడడానికి కమాండర్ లా ఉన్నారు, ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి. చైనా వాళ్ళ ప్లాన్ నిజం కాబోతోంది, దాన్ని నువ్వే ఆపాలి. సార్ ఒకడు కాన్ఫిస్కేషన్ వాల్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఐ రిపీట్, లోపల ఉన్నవన్నీ డేంజరస్ గూడ్స్ సార్. 1960s నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న వెపన్స్ అండ్ ఎక్స్ప్లోసివ్స్ అన్ని లోపలే ఉన్నాయి సార్. వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమి అర్థం కావట్లేదు సార్. ఫింగర్ ప్రింట్స్ నాకు యాక్సెస్ లేదు సార్. అయితే పవర్ కట్ చేయండి. నిన్ను మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్. ఇక ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులను ఎక్కడ దాచారు? సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ 3. ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 1343 పార్ట్నర్. పాత టెక్నాలజీ. కళ్ళకేదో పెట్టుకున్నారే, ఏంటది? నైట్ విజన్ పార్ట్నర్. నేను వీడియో గేమ్స్ లో చాలా చూశాను, చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఏం లేదు, ఏం లేదు, నిద్రవుతున్నాడు, కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్ లిటిల్ బ్రదరే కాదు, ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్కి కన్సల్టెంట్గా ఉన్నాను, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్? ఆ రెడ్ లెటర్ పంపి బోసిని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్? ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్, దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంది. మొత్తం విన్నావా? అవును సార్. ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఆ
ఆయన మామయ్యతో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. ఓకే, ఒక కోరిక సార్. ఎస్ సార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేడర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి. సార్, ఆరేళ్ల పిల్లాడు మాత్రం మిగిలాడు, వాణ్ణి చంపారు. నో, అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడే నమ్మకముండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చి ఉండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో అహెడ్ సర్దార్, కమ్ ఫర్ మై త్రో. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్. ఒక మహాసామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చా. యూ హ్యావ్ నథింగ్. నిజమే, నాకంటూ ఏది మిగలేదు మహారాజ్. నా మిషన్ తప్ప. నేను ఇక్కడ కూర్చుంది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ని నీకు అప్పచెప్పింది నేనేనని మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు. రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాన్రా. లెవెల్ 7 కి గార్డ్స్ పంపించండి. బ్లాక్ చేయండి లెవెల్ 7 ని. లెవెల్ 7 కి వచ్చేసాం సార్. సార్, లెవెల్ 7 కి వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటో నేమ్ ట్రక్ తీసుకెళ్ళిపోయి సార్. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తప్పించుకున్నాడు. కాలిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? కాలిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఆల్ క్లియర్. అరే విజయ్, అరెస్టు చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను రా. తెలుసు. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. ఇడియట్స్, ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్ కి తెలుసు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుల్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటో బాంబ్ లా పేలుతుంది. సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ మీదకి వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపం లేకుండా పోతుంది. చాలి, మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫోన్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోడే దేశద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు.
వాణ్ణి వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఏమి చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూడు. 3 స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకి మీడియా అవసరం లేదు. దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీం రెడీగా ఉంచు. నేను మైక్రోఫోన్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ఉంది విజయ్. టిమ్మీ ఉండే లొకేషన్ అందులో ఉంటుంది. అది నాకు పంపించు. కళ్ళు కనిపించట్లేదా పార్ట్నర్? ఇటు ఇవ్వండి. లైట్ వేసుకొని చూడాలి. అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడాలి. ఎన్ని డ్రాయింగ్స్ ఉన్నాయండి? అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు. చైనీస్ లోనే రాసింది. నంబరే రాసింది అందులో. 3 అని ఉంది పార్ట్నర్. అక్కడికే వెళ్ళాలి. అంటే ఏంటి పార్ట్నర్, ఎన్ని మాత్రలు ఉన్నాయంటే? డైలీ మాత్రలు వేసుకోవాలి పార్ట్నర్. లేదంటే నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించగలవా? తప్పు సరిదిద్దుకుందాం అనుకునే వాళ్ళకి క్షమాపణ అవసరం లేదు పార్ట్నర్. ఈ బేస్ లో ఉన్న నీళ్ళలో సోడియం కుమరించి ఫ్యాక్టరీ సెంట్రల్ పైప్ ని పేల్చడానికి వస్తున్నాడు. వాడి మెయిన్ గేట్ దాటకూడదు. బేస్ పేలిపోతే చుట్టుపక్కల ఊళ్ళలో వేసిన పైప్ లైన్స్ అన్ని వేస్ట్. సర్దార్, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. యూ కెనాట్ సర్ప్రైజ్ మీ, బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ.
సాక్షి సర్ Valve number 2 ని ఓపెన్ చేయి. నీళ్లు పూలతో పారు. సర్ సీఎం ఫంక్షన్. ఐ సెడ్ ఓపెన్ ది బ్లడీ పైప్స్. ఓపెన్ చేయి. ప్రతి పైప్ లో నీళ్లు పారాలి. ప్రతి ఊరికి అది చేర్చుకోవాలి. వాడు సోడియం ఎక్కడ కుమరించినా సెంట్రల్ పైప్ పేలదు. కానీ నీరు పారే రూట్ మొత్తం పేలుతుంది. ప్రతి ఊరు బ్లాస్ట్ టైం పూడదైపోతుంది. కానీ సర్దార్ అలా జరగనివ్వడు. నీళ్లు రిలీజ్ చేయి. ఓకే సార్. మూవ్ ఇట్. అది బ్లూ ప్రింట్ లో రాసి లేదు.
లేదు. అటువైపు చూడు, పైప్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. చుట్టూ ఉన్న పది ఊళ్ళకి ఆల్రెడీ నీళ్లు వెళ్ళిపోయాయి. లేరా, హ్యాచ్ ఓపెన్ చేయి, సోడియం కలుపు. ఈ చోటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న పది ఊళ్ళు ఫినిష్. ఒక్కడు కూడా మిగలడు. ఇప్పుడు చెప్పు సర్దార్, నీ మిషన్ ముఖ్యమా, జనాల ప్రాణాలు ముఖ్యమా? యు హావ్ ఫెయిల్డ్ సర్దార్. ఈ మిషన్ రెస్పాండ్ మాస్టర్. నేను ఒకటి చెప్పొచ్చా? మీరు ఒక పనికి మాలిన ఏజెంటు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి వినకూడదని చెప్పావు కదా. నేను వినేశానుగా. ఎవట్రా నువ్వు? మీరు వదిలిపోయిన గుర్తు. మీ పట్టుకురా. సంవత్సరానికి 600,000 మంది పిల్లలు చనిపోతున్నారు. నీళ్ళు లేకుండా కాదు, దొరకకుండా. ఉన్న నీళ్ళని నువ్వు బాటిల్లో పోసి అమ్మితే, దాన్ని బాటిల్ బుద్ధ ఓపెన్ చేసి తాగిన ప్రతిసారి రాబోయే తరాన్ని మెడ విరిచిన దానికి సమానం. మీలాంటి వ్యాపారులు రాకముందు జనం నీళ్ళని బాగానే చూసుకున్నారు. నీళ్ళని జనానికి వదిలేద్దాం. దాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకే బాగా తెలుసు. చివరిదాకా నిన్ను చూడలేకపోతాననుకున్నాను నాన్న.
నీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా. ఉండేది నాన్న, చాలా తిట్టుకునేవాడిని. డిపార్ట్మెంట్లో నాకున్న బ్లాక్ మార్క్స్ అన్ని మీ వల్లే అనుకున్నాను నాన్న. డిపార్ట్మెంట్ పోలీసా? మా నాన్న వినుంటే చాలా సంతోషించేవాడు నాన్న. నాన్న అందరికీ నిజం తెలియాలి నాన్న. ఆ మైక్రోఫోన్ మాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను నాన్న. నిజాన్ని భరుస్తూ బతకటం చాలా కష్టమయ్యా. మీ అమ్మని చంపిన దాని దేశమే. 32 సంవత్సరాలుగా ఈ దేశం అంతా ఆ రాతోడుగాడి మాటే నమ్మింది. వాడొక దేశ ద్రోహి, ఒక చైనీస్ ఏజెంట్ అని తెలిస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం మీద నమ్మకం మొత్తం పోతుంది. అలాంటిది ఎప్పుడు జరగకూడదు. లోకం మొత్తం ఈ పైప్ లైన్ ప్లాంట్ని సర్దార్ అనే తీవ్రవాది నాశనం చేశారనుకోని, రాత్రుడు మంచివాడిగానే చావని, నన్ను చెడ్డవాడిగానే బతకని. మన వెవరనేది మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది. ఇంకోడు మనకిచ్చే పేరు కాదు. చివరి దాకా మిమ్మల్ని గవర్నమెంట్ తరుగుతూనే ఉంటుంది నాన్న. నాతో పాటు ఉండాలని మీకు ఆశ లేదా? మీ నాన్న బోసుకుంది, కానీ నేను సర్దార్. వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై. కరెక్టేనా పార్ట్నర్? ప్రతి నాన్న ఒక అన్సంగ్ హీరోనే, జస్ట్ లైక్ ఎ స్పై. సర్దార్ హ్యాస్ నో ఐడెంటిటీ, నో రికగ్నేషన్. బతికున్నంత కాలం నిశీతిలో బతకాలి, చనిపోయాక వాళ్ళ సమాధికై బతకాలి. వాళ్ళ ఉనికి ఎవరికీ తెలియదు, చరిత్ర ఎవరికీ తెలపదు. అంగీకారాన్ని, గుర్తింపుని తుచ్చంగా అనుకున్న సర్దార్ లాంటి గూఢచారుల కథలు ఎప్పుడూ బయటికి రావు. కానీ అతను చేసిన పని వల్ల వచ్చే ఫలితం ఎన్నో కోట్ల మంది అనుభవిస్తారు. బయట ఎవరికీ తెలియదు, తెలిస్తే ఎక్కడో ఎవరో గుర్తింపు కోసం పాకులాడి జీవితాన్ని కోల్పోకుండా బాధ్యత నిర్వహించడంలో సంతోషం వెతుక్కుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై. మీ పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయి గానీ నీళ్లుండవు. దీన్ని సరిచేయాలంటే నీళ్ళని ఒక వ్యాపార వస్తువుగా కాకుండా మన జీవనాధారంగా చూడాలి. ముఖ్యంగా మీ పిల్లలు అందరికీ నీళ్ల విలువేంటో నేర్పించండి. అది చాలు. ప్రభుత్వం తలపెట్టిన ఓ పెద్ద ఆపరేషన్ని నాశనం చేశారు. దేర్ఫోర్ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద పోలీస్ ఫోర్స్. అది చేయించింది నేనే. నువ్వు ఒక దేశద్రోహికి పుట్టినవాడివి, అదే నీ గుర్తింపు. అండ్ అవర్ అడ్వాంటేజ్, శత్రువుల దగ్గర మంచి పేరు సంపాదించడం ఈజీ అవుతుంది. బట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫర్ మీ యాజ్ అన్ ఏజెంట్? Yes, sir. Good. We'll start with Cambodia. మిషన్కి వెళ్ళబోయే ప్రతి ఏజెంట్కి ఒక కోడ్ నేమ్ ఉంటుంది. Your code name is